యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. రోమిల్ రాష్ట్రపత్రికకి ఆహ్వానిస్తూ ఉంటున్నా. రోమిల్ రాష్ట్రపత్రిక 11:16. If the part of the dove offered as first fruits is holy, then the whole batch is holy. If the root is holy, so are the branches. ఇక్కడ అపొస్తలైన పౌలు ఇశ్రాయేలీల యొక్క వెనక చరిత్రని వాళ్ళు వాళ్ళ పరిస్థితిని ఒకసారి చెబుతూ ఉంటున్నాడు. వాళ్ళ పితరుల దగ్గర చూస్తూ వచ్చినట్లయితే అబ్రాహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, ఇస్సాకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకు అని అంటే వారి విశ్వాసంను బట్టి. యాకోబు అంత భయంకరమైన జీవితంలో కూడా బాగుపరచబడతా వచ్చాడు, ఎందుకంటే నమ్మగలుగుతూ వచ్చాడు దేవుడు నన్ను క్షమించగలడని. అందుకే నీ పేరేంటి అన్నప్పుడు దేవుడు క్షమించలేడు అని కనుక తనకు అనిపిస్తే తన పాత పేరు చెప్పేవాడు కాదు. అయితే దేవుడు క్షమించేవాడు, దేవుడు కనికరం చూపించేవాడు. వీళ్ళందరూ ఆయన కనికరం మీద ఆధారపడి దావీదు ఇంకా ఆ ముందు తరాలకి వాళ్ళ కనికరం మీద ఆధారపడి మోషే అయితే 40 దినములు సాష్టాంగపడి కనికరమును ఆధారము చేసుకొని బతికిన దైవజనుల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన సంతానం. కాబట్టి వాళ్ళు ప్రథమ ఫలంగా అర్పించబడినట్టు వీళ్ళు వాళ్ళ తర్వాత వీళ్ళెందుకు పరిశుద్ధంగా, వీళ్ళు కూడా పరిశుద్ధమే. అయితే రక్షణ బట్టి వచ్చిన పరిశుద్ధత కాదు, పైనుంచి వచ్చిన పరిశుద్ధత. వీళ్ళకి ఒక్కటే ఒక అడ్డు ఉంది, వీళ్ళు చాలా సులువుగా అన్ని స్వీకరించగలరు, ఎందుకంటే పాత నిబంధన వాతావరణంలో పుట్టిన వారు. పాత నిబంధన భక్తులు, మనం చదివే భక్తుల రక్తము పంచుకొని పుట్టిన ఇశ్రాయేలీలు వీళ్ళు. చాలా సులువుగా వీళ్ళు రక్షణలోనికి రాగలరు, ఎందుకంటే వీళ్ళకి బైబిల్, యజ్ఞాలు, బైబిల్లో ఉంటున్న పాత నిబంధనవన్నీ బాగా ఎరిగిన వాళ్ళు. ఒక్కటే అడ్డేంటంటే వారి స్వనీతి, వారి సొంత మతం. అది ఎప్పుడైతే అడ్డొస్తూ ఉందో, దేవుడు సిద్ధపరిచి వేసిన వేదిక అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు రాలేకపోతున్నారు. సిమియోను, నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నారా చూచి తిని అని చెప్తున్నాడు. ఆయన అంత మతములో ఉండి అంత ఆచార భక్తి చేస్తూ యాజకుడిగా అన్ని సంవత్సరాల నమ్మకంగా సేవ చేసినప్పటికీ యేసుప్రభు రక్షణని చూడగలిగాడు. ఎందుకు? వేదిక ఆల్రెడీ వేయబడింది, యేసుప్రభు మందిరం లోపలికి వచ్చాడు, ఈయన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి, ఈయన కృప మీద ఆధారపడుతున్నాడు కాబట్టి, ఈయన ప్రభుత్వం నడుస్తున్నాడు కాబట్టి, ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే జీవితంలో ఆయన ఎన్నో యజ్ఞాలు ఇతరుల కొరకు తన కొరకు అర్పించుకున్నవాడు, బలులు ఎన్నో చేసినవాడు. ఇవన్నీ చేసినాక కూడా సిమియోను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక దినాన రక్షకుడు రానే ఉన్నాడు, ఒక దినాన నేను దేవుని రక్షణ నేను చూడబోతున్నా అంటే ఆ రక్షణ పొందలేదనే కదా అర్థం. అంటే తను చేసేవన్నిటిలో రక్షణ లేదని, పొందబోయే చూడబోయే యేసులో రక్షణ ఉందని సిమియోన్ ఎలా గ్రహించగలుగుతా వచ్చాడు. అట్లానే ఇస్రాయేల్ ప్రజలు కూడా అన్నీ ఉన్నప్పటికీ అవన్నిటి జాగ్రత్తగా చూస్తే అన్నీ యేసుని చూపిస్తున్నాయి. వాళ్ళు చేసుకుంటున్న సున్నతి కావచ్చు, మందిరం కావచ్చు, వాళ్ళు చేసుకున్న బలి కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఆచార భక్తి అన్నీ యేసుని చూపిస్తున్నాయి. సులువుగా సువార్తలోనికి వాళ్ళు రాగలరు. అయితే అడ్డు స్వనీతి నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ స్వనీతి పడద్రోహిక పడతాదో, యేసు సరిపోతాడు, నాకు ఇంకేం అవసరం లేదు, యేసుకు నేను ఏం జోడించాల్సిన అవసరం లేదు, యేసు నాకు పరిపూర్ణంగా సరిపోతాడు అని కనుక వాళ్ళ కళ్ళు తెరవబడితే చాలు. అంతే, వాళ్ళు అప్పటికే వేసిన వేదికలో చాలా సులువుగా ప్రవేశించగలరు. ఈనాడు మన జీవితాలలో మనం మన చుట్టూ ఉంటున్న ఇశ్రాయేలుకి ఇదే చూపించాలి. అంత సిద్ధం, నీ భక్త అవసరం, నీ మత కార్యాలు అవసరం లే, నీ భక్త కార్యక్రమాలు అవసరం లేదు, ఎట్లున్నావు అట్లరా, మొత్తమైన చూసుకుంటాడు. ఇదే సువార్త. ఈ సువార్త ద్వారానే వాళ్ళు రక్షించబడగలరు. మతం అనేది యేసు వైపు చూపించే కేవలం ఒక ఖాళీగా మల ఏం లేదు యేసును చూడు అని చూపించే అద్భుతమైన సూచన. దాంట్లో ఉంటున్నవాడు జాగ్రత్తగా చూస్తే యేసు కనిపిస్తాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, వాస్తవంగా ఇశ్రాయేలీకి నువ్వు ఎంత సమీపంగా ఉన్నావు అని నేను కళ్ళారా చూశారు. అయితే వారి కళ్ళు మూయబడ్డాయి. దేవా, నీవే
మా చుట్టూంటున్న ఇస్రాయేల్కి, ఆ ఇస్రాయేలీలకి కళ్ళని తెరిచి యేసుని యేసుగా చూచి, ఆయన సరిపోతాడు, ఆయనకి ఏం జోడి చేయాల్సిన అవసరం లేదు, సత్యంలోకి నడిపిస్తున్నాం. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.